వెలుగుకొస్తే నా ఆస్తులు పంచడానికి రెడీ నీ ఆస్తులు పంచుతావా మాట్లాడుతున్న గంప గోవర్ధన్ షబ్బీర్ గంప గోవర్ధన్ సవాల్ అంటూ బికనూరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను సంపాదించిన ఆస్తులు జిల్లా ప్రజలకు పంచడానికి సిద్ధం నీవి నీ తమ్ముడు ఆస్తులు పంచడానికి సిద్ధమా అని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు ప్రజల ఆశీర్వాదంతో కామారెడ్డి ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచారని ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు మంగళవారం బికనూరు మండలం బస్సాపూర్లో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు షబ్బీరల్లి ఆరోపించినట్టు రామాయంపేట నుంచి కామారెడ్డి వరకు నా వెంచర్లు ఉన్నట్టు నిరూపిస్తే ముక్కు నీలక రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేకపోతే షబ్బీరలి పెద్దమల్లారెడ్డిలో ముక్కు నేలక రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటాడా అంటూ సవాల్ విసిరారు ఇప్పటికీ నాకు హైదరాబాద్ లో ఇల్లు లేదని గోవర్ధన్ చెప్పారు కామారెడ్డిలో రెండు వందల పద్దెనిమిది గజాల్లో ఇల్లు కట్టుకుంటే కబ్జా చేసి చేసి కట్టారని షబ్బిరాల ఆరోపిస్తున్నారన్నారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన నీకు నీ తమ్ముడికి మూడు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని గోవర్ధన్ ప్రశ్నించారు